కాబట్టి తమ్ముడే అన్నయ్యని చంపుతాడేమో అని డిసైడ్ చేసేసుకుంటాను రా. ఇప్పుడు కరెక్ట్ గా మాట్లాడారండి, చంపి తీరతాడు. ఏంటండి కొట్టు స్కీమో? ఆడు తెస్తాడంటే ఆ తెస్తాడండి, ఆడు చంపుతాడంటే ఆ చంపుతాడండి అని నేనన్న మొక్క నాకే చెప్తున్నావు తప్ప కొత్త స్కీమ్ ఏమన్నా చెప్పావా? ఏం చెప్తామండి, కొత్త చెప్తే చీ అంటారు, పాత చెప్తే చిచ్చి అంటారు. అందుకని మీది మీకే చెప్తే బెటర్ అని ఈ స్కీమ్ లో వచ్చాను. అంతేనంటావా? అయితే నేను చెప్పేది చెప్పండి. ఆ చంద్రంగాడు చూస్తా తోడబుట్టినోడిని చంపలేడు కాబట్టి డబ్బులు ఇచ్చి రౌడీలతో కొట్టిస్తాడు రా. అక్కడ వేసారు అడుసులో కాలు, అడవిలో రౌడీలు ఉంటారు. మాకు ఎలా వదిలే? అసలు రౌడీలు అంటే ఎట్టుంటారా? కళ్ళ లుంగి, బొగ్గ మీద గంటు, మీసాలు, చెవిలో పువ్వు, చంకలో గొడుగు. డెఫినెట్ గా ఎత్తుకొచ్చేస్తాడండి. ఎవడొచ్చినా ఇదే గతి అని రాశాడు కాబట్టి ఆ అన్నయ్య తమ్ముని చంపేస్తాడు అనుకుంటున్నాడు. చంపి తీరతాడు, సందేహం లేదు. ఆ పెట్లోడు బలం లేనోడు కాబట్టి చంపాడు, కానీ ఈనాడు చంపలేడు అనుకుంటున్నాను రా. ఎలా చంపుతాడండి ఈయన? చంపలేడు. ఎలాగో ఈడు బలవంతుడు కాబట్టి తమ్ముడే అన్నయ్యని చంపుతాడేమో అని డిసైడ్ చేసేసుకుంటాను రా. ఇప్పుడు కరెక్ట్ గా మాట్లాడారండి, చంపి తీరతాడు. ఏంటండి కొట్టు స్కీము? ఆడు తెస్తాడంటే ఆ తెస్తాడండి, ఆడు చంపుతాడంటే ఆ చంపుతాడండి అని నేనన్న మొక్క నాకే చెప్తున్నావు తప్ప కొత్త స్కీమ్ ఏమన్నా చెప్పావా? ఏం చెప్తామండి, కొత్త చెప్తే చీ అంటారు, పాత చెప్తే చిచ్చి అంటారు. అందుకని మీది మీకే చెప్తే బెటర్ అని ఈ స్కీమ్ లో వచ్చాను. అంతేనంటావా? అయితే నేను చెప్పేది చెప్పండి. ఆ చంద్రంగాడు చూస్తా తోడబుట్టినోడిని చంపలేడు కాబట్టి డబ్బులు ఇచ్చి రౌడీలతో కొట్టిస్తాడు రా. అక్కడ వేసారు అడుసులో కాలు, అడవిలో రౌడీలు ఉంటారు. మాకు ఎలా వదిలే? అసలు రౌడీలు అంటే ఎట్టుంటారా? కళ్ళ లుంగి, బొగ్గ మీద గంటు, మీసాలు, చెవిలో పువ్వు, చంకలో గొడుగు, చేతిలో టార్చి. అమ్మో, అక్కడ అడవి మనుషులు ఉంటారు కదా, వాళ్ళకి డబ్బు నగలు ఇచ్చి కొట్టిచ్చేస్తాడు రా. నిన్నే ఫాలో అవుతూ వచ్చాను. ఏ, మా అన్నయ్య దొరికినా నేను విడిచిపెట్టేస్తానన్న భయమా? కాదు, మా బావ చావుకి ప్రతీకారం తీర్చుకోవాలని ఆశయం. ఓకే, ఇద్దరం కలిసే వెతుకుదాం రా. Thank you.
మరి మా అన్నయ్య చచ్చిపోయాడు. అది తినండ్రా, బాగా తినండి. కుర్రో కుర్రు తెరిపి తినింజరికెళ్ళా. రే ఫిట్టింగ్ లో నువ్వని జనాలకు కూడా తెలుసు, కానీ మామూలుగా మాట్లాడు. అయ్యా అల్లుడు స్కీమ్ తెలుసండి, పశ్చాత్తాపం స్కీము తెలుసండి, ఏకల స్కీమ్ కూడా తెలుసండి, కానీ ఈ బిర్యానీ స్కీమ్ ఏంటో తెలవట్లేదండి. ఇది నా స్కీమ్ అయితే కదా నీ తెలవడానికి. మరి ఎవరదండి? గవర్నమెంట్ వాళ్ళ స్కీము. అవునరా, ఊరి చేసి చేసేవాడిని ఏం చేస్తారు, బాగా తినిపించి వాడు ఫుల్ ఆరోగ్యంగా ఉన్నప్పుడు కసక్కన వేసేస్తారు. మరి ఇప్పుడు నేను వేసే శిక్ష వీళ్ళందరూ అనుభవించాలంటే పందులా తిన్నారనుకో దొన్నలా తట్టుకుంటారు. అదన్నమాట. అయ్యా ఏమైనా మీ దగ్గర మంచితనం ఉందండి, పెడతారు కొడతారు. నాకు పెట్టలేదంటే దాని అర్థం నన్ను కొట్టానమాట. అయ్యో అదేంటండి, నాకు పెట్టకుండా కొడతారు. నీకు కొట్టిన తర్వాత పెడదామని అన్నట్టు రే, ఈ యుద్ధ వీరులకు నువ్వే కదా సైన్యాధిపతి. నేనే. ఎంతమంది దున్నపోతులు లాంటి వాళ్ళు తీసుకెళ్లి అడవిలో ఉన్న ఒక్కడిని కొట్టలేకపోయా? కొట్టలపోవటం ఏంటంటే చంపేద్దాం. మరి ఆడు మమ్మల్ని అందరినీ మొకాల మీదే కొడుతున్నాడు. రంగులు పోయినాయి అనుకోండి మేము మీ మనుషులు అని తెలిసిపోద్ది, మీకు రిస్క్ కదా. అందుకే రంగులు పోకుండానే పారిపోయి వచ్చేసావు. ఏమిటి మీరు అనేది, చనిపోయింది మా అన్నయ్య. అవును, మిమ్మల్ని చంపేసి మా అన్నయ్య పారిపోతుండగా ఊళ్ళో వాళ్ళంతా చూసామంటున్నారు, మీరేమో? ఊళ్ళో వాళ్ళు చూసింది విన్నది వాళ్ళ వరకు కరెక్టే రవి, కానీ జరిగిందేమిటో నా ఒక్కడికే తెలుసు. మన ఊరికి చుట్టుపక్కల ఉన్న 20 గ్రామాల్లో 200 కుటుంబాలకు లోన్లు ఇవ్వడం కోసం 3 కోట్లు, తాకట్టు నగలు వెనక్కి తిరిగి ఇవ్వడం కోసం 2 కోట్ల విలువ చేసే నగలు, మొత్తం 5 కోట్లు సిటీలో ఉన్న స్టేట్ బ్యాంక్ నుంచి నేను మీ అన్నయ్య తీసుకొచ్చాం. మరుసటి రోజు ప్రొద్దున్నే వాటిని ప్రజలందరికీ పంచిపెట్టాలి. ఆ రోజు రాత్రి స్ట్రాంగ్ రూమ్ లో వాటిని మేము సర్దుతుండగా. ఈ డబ్బు నాది కాకపోయినా నాకు చాలా ఆనందంగా ఉంది మేనేజర్ గారు. అదేమిటి చంద్ర, ఇంత డబ్బు నా చేతుల మీదుగా ప్రజలందరికీ పంచుతాను కదా, ఇది అప్పించే డబ్బే కావచ్చు. మనకి అప్పించిన వాడిని ఎంత గౌరవిస్తాం, అలాగే ప్రజలందరూ మనల్ని గౌరవిస్తారు కదా, ఏమంటారు? యు ఆర్ రైట్. కానీ ఇంత డబ్బు ఒక్కరోజే పంచాలంటే చాలా కష్టం అవుతుంది. అంత కష్టపడక్కర్లేదులే. మీరేంటి ఈవేళప్పుడు ఇక్కడికి వచ్చారు? నిజం చెప్పనా, మీరు ఇద్దరు ఈ బ్యాంక్ కోసం నాకంటే ఎక్కువ కష్టపడిపోతున్నారయ్యా. మరి మీరు ఇంత కష్టపడి తీసుకొచ్చిన ఈ సొమ్ముని ఆరికాస్త పంచిపెట్టారనుకో, మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేసుకోవడం నేను ఎంత కష్టపడిపోవాలి? అందుకని మీరు ఇవ్వటం వాళ్ళు పుచ్చుకోవడం నేను వసూలు చేసుకోవడం, ఈ గొడవ అంతా లేకుండా డైరెక్ట్గా ఈ నగలు సొమ్ము నేనే తీసుకెళ్లిపోదాం వచ్చానయ్యా. కటారి గారు, ఏడు మీరు మాట్లాడేది తెలియ కదా, అర్థం కదా? పాపం ప్యూన్ పోస్ట్ నుంచి వచ్చాడు కదండి. ఓహో, అయితే వీడికి మెదడు ఎక్కడో ఉంటుందయ్యా, మొదటి నుంచి చెబుతా. ఇప్పుడు ఇంత డబ్బు ఇప్పుడు వస్తుందని నాకు ఎప్పుడో తెలుసు, కానీ నేను ప్రెసిడెంట్ పోస్ట్ లో ఉండగా కొట్టేసానుకో దొరికిపోతాను కదా. అందుకే ఏం చెయ్యాలరా భగవంతుడా అని ఆలోచించా. ఆ మధ్య నువ్వు పెట్రోల్ పొలం కొట్టేసి నేనని స్టాఫ్ మొత్తానికి లీక్ చేసావు కదా, అప్పుడు అర్థమైంది నువ్వేంటు అమ్మ దొరికాడ్రా కొర్రాడు అనుకున్నా, ప్రెసిడెంట్ స్కీమ్ వేసా లటక్కని నిరికిచ్చా. కాబట్టి ఇప్పుడు ఈ సొమ్మంతా నేను ఎత్తుకెళ్ళిపోతాను, బ్యాంకు తాళాలు నీ దగ్గర ఉంటాయి. అప్పుడు చంద్రం ఏమవుతాడరా? దొంగ అవుతాడు. మేనేజర్ ఏమవుతాడరా? తోడు దొంగ అవుతాడు. అర్థమైంది కదా, మర్చిపోకండి రావు, మళ్ళీ మొదటి నుంచి చెప్పాల్సి వస్తుంది. కటారి, నన్ను ప్రెసిడెంట్ చేసినప్పుడు ఇలాంటి ఫిట్టింగ్ ఏదో పెడతామని ఆనాడు ఊహించారా? కాకపోతే నేనేదో గొప్పవాడిని అవుతానని నా వాళ్ళంతా నన్ను మెడలు వంచి బలవంతంగా ఒప్పించారు. లేకపోతే చచ్చినా నువ్వు వేసిన చెత్త స్కీమ్కి నేను లొంగేవాడినే కాదు, కానీ ఇప్పుడు కూడా నువ్వు నన్నేం చేయలేవురా. ఇది ప్రజల డబ్బు, దీని మీద చెయ్యేసావా? నీ ఎంత చూస్తా, నువ్వేమిటో నీ బతికేమిటో ఇప్పుడే జనానికి చెప్పేస్తాను అని పెడతారా? నేనేమి చేయను, పారిపోవటానికి మాత్రం ప్రయత్నం చేసావా మట్ర చేసేస్తా. సెంత్రిగా ఇంత స్కీమ్ వేసుకొచ్చినోడి నువ్వు బయటికెళ్ళి అరిస్తే జనానికి తెలిసిపోద్దని ఊహించలేనంటరా? ఎప్పటికి ఎన్నైని ఇన్నైని. అవును, నువ్వు అరిస్తే సౌండ్ ఎక్కడి నుంచి వస్తారా? గొంతు నుంచే కదా, సౌండ్ వస్తే గొంతు నొక్కేమని ఆడికి ముందే ఆర్డర్ వేసేసా, అందుకేడు అక్కడ నొక్కేసాడు. నీకని నోటమ్మట సౌండ్ వచ్చే ప్రసక్తే లేదురా. బట్టి చేసా లిఫ్టింగ్ నువ్వు ఆ
అబ్బా నానా చంద్రం, పైనుంచి అల్లడదీస్తే హ్యాంగింగ్ అంటారు, కింద నుంచి పైకి వస్తే లిఫ్టింగ్ అంటారు. గురితేతలో ఇది కొత్త రకం లిఫ్టింగ్ స్కీమ్. అది కళ్ళుదర్చుడు, అసలు ఈ స్కీమ్ నీకోసమే. ఇక నుంచి నేను చెప్పినట్టుగా నువ్వు వినాలి, లేదనుకో నీకు లిఫ్టింగే. మర్చిపోకరావు, మళ్ళీ చెప్పాల్సి వస్తే. ఎక్కడికి వెళ్తున్నా? నీ సంగతి అదే వద్దన్నా. నీతో ఇప్పుడు ఇంకో స్కీమ్ ఉంది, అదే బట్టల మార్పిడి స్కీమ్. నీ బట్టలు ఆడిచేసి అది బట్టలను వేసుకో. నీ పెళ్ళ మర్దలు లిఫ్టింగ్ అయిపోతారు. ఏంట్రా చూస్తా, వేసుకో. సొట్టెవరా వచ్చాడు వచ్చాడు. ఓకే బాగుందిరా. ఇప్పుడు చంద్రం గారి శవాన్ని పెట్రోల్ బస్ తగలబెడతాం, ఆ తర్వాత నువ్వు ఎక్కడికైనా వెళ్ళిపో. ఎక్కడికి వెళ్తావురా? మా ఊరు వెళ్ళిపోతాను. అక్కడ జనం ఉంటారు కదరా. మరి అదే, నువ్వు బతికి ఉండాలి, జనానికి కనపడకూడదు. అట్లాంటి చోటు ఎక్కడుందబ్బా? మన ఊరు పక్కన దయాల ఫారెస్ట్ ఉంది కదా, అక్కడంటారా? అక్కడ పారిపో. కనురే, మధ్యలో కక్కుర్తి పడి ఎంటర్ అయిపోయావో, నాకేం రిస్క్ లేదు. మేనేజర్ని చంపి చంద్రం పారిపోయాడు అనుకుంటున్న జనాన్ని కాదు కాదు, మేనేజరే చంద్రాన్ని చంపి 5 కోట్లు పట్టుకుని ఉడాయించేశాడు వచ్చి అని నమ్మించేస్తా. థెఫ్ట్, మర్డర్ 2 కేసుల్లోనూ నిన్ను ఇరికించేసి హ్యాంగింగ్ చేయించేస్తా. అది నా స్కీమ్. అంటే టోటల్గా చంద్రంగాడే నిన్ను